చెన్నేరం గ్రామంలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు. అదే ఉద్దేశంతో ఆయన ఉన్నత ఆశయాలను ఈ కాలేజీని ఇంకా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ఇది ఆడ శ్రద్ధాంజలి ఘటించేందుకు 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం. పట్టణ సభ ఈ ఫౌండర్స్ డే అంటే ఈ శ్రద్ధాంజలి మనం ఫిబ్రవరి 9వ తారీఖున జరుపుకుంటున్నాం. ఈ రోజున ఘన నివాళులు అర్పించి సాయి రామకృష్ణరాజు గారు ఈ కాలేజీకి ఆయన చేసినటువంటి దాతృత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ పొందడం అన్నది ధ్యేయంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో ఈ రోజున హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంటు మా మేనేజ్మెంట్ మెంబర్స్ అండి బొడ్డి రంగరాజు గారు, అలాగే హానరేటర్ ఎస్ఏ రంగరాజు గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒకసారి ఆయన గుర్తు తెచ్చుకుని ఆయన ఆదర్శాలు ఆయన త్యాగ గుణాన్ని దృష్టిలో పెట్టుకుని భావి తరాల వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తిగా ఆయన్ని తలుచుకుని ఆయన నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఒక ఆర్గనైజేషన్ డెవలప్మెంట్కి అందరూ కూడా ఒకసారి పునరంకితం అవ్వాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఆశయాలను దృష్టిలోకి తెచ్చుకొని ఒకసారి మనం ముందుకు వెళ్ళాలి. కాలేజ్ ఇంకా ఉన్నత శిఖరాలకి ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఒకసారి నాకు అవకాశం రాజు గారు చాలా ఉన్నత ఆశయాలతోటి ఆయన లీడ్ చేశారు ఆయన లైఫ్. ఆయనతో పాటే కాకుండా ఆయన గ్రామం ఆయన పరిసర గ్రామాలు బాగా అభివృద్ధి చెందాలని ఇలాంటి కళాశాల స్థాపించి ఆ విత్తనం మహావృక్షం అయి ఎంతోమందికి నీడను కల్పిస్తుంది. ఈ సందర్భంగా ఈ వర్ధన సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఆయన చేసిన సేవలు మరువురానివి. సో ఈ సందర్భం మరొకసారి గుర్తు చేసుకుంటాం. బాధ్యతంది ఆయన తెలిపే ఆల్రెడీ 34 ఏళ్ళు అయింది. ఆయన నా గ్రామం నా ఊరు అనుకుని అగ్ర నిమిషాల్లో కూడా ఆయన కార్యక్రమం దహన కార్యక్రమం కూడా చిన్నలో జరగాలనుకుంటున్నాడు. ఆయన ఆశయాలు అందరూ గుర్తించుకోవాలి. ఇది డెత్రే కాబట్టి ఈరోజు ఎలా ఉన్నా బెత్తరే జూలై 8 నాడు మన కాలేజీలో బాగా గ్రాండ్గా చేసి పిల్లలకు మోటివేట్ అవ్వాలి. రంగేశ్వర గారు ఒకటి ఉన్నాడు కాబట్టి ఇన్ని వేల కుటుంబాలు ఎలా హ్యాపీగా ఉన్నాయి. అలా అందరూ అవ్వాలని చెప్పి పిల్లలు మోటివేట్ చేసి ఇంకా బాగా చేద్దామని మేనేజ్మెంట్గా కూడా నేను చూడండి చేద్దామని చెప్పారు. ఆయన ఆత్మశాంతి చేసుకోవాలని కోరుకు సాయి రామకృష్ణరావు గారు ఇక్కడ కాలేజీ ఎస్టాబ్లిష్ చేశాక ఈ జిల్లా పక్క జిల్లాలో ఉన్న వాళ్ళందరూ చాలామంది తెలివైన విద్యార్థులకు వచ్చి చదువుకోవడం వాళ్ళందరూ చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు చూడండి. మనందరికీ ఇక్కడ వర్క్ చేసే అవకాశం కూడా సాయి రామకృష్ణ గారు ఇచ్చారు. అందుకే ఆయన కుటుంబానికి ధన్యవాదాలు.